ప్రభుత్వం కళాకారులను గుర్తించి మళ్ళీ మమ్ములను విధుల్లోకి తీసుకొని మమ్ముల జైన్ కావడం కమ్మని మాకు లెటర్ రావడం వల్ల ఈ మహబూబాబాద్ జిల్లాలో ఉన్నటువంటి కళాకారులతో కలిసి మహబూబాబాద్ జిల్లాకు వచ్చినటువంటి మాతో పాటుగా కొత్త కళాకారులకు కూడా స్వాగతం పలుకుతూ మరి డిపిఆర్ గారి సమక్షంలో అందరం కూడా ఈ రోజు జైన్ కావడం జరిగింది కాబట్టి మరి మా కళాకారులు కొత్త వాళ్ళు మరి పాత వాళ్ళతో కలిసి అందరూ కూడా కలిసిమెలిసిగా కార్యక్రమాలు చేసుకుంటూ మరి అందరం కూడా డిపిఆర్ గారికి అనుగుణంగా డిపిఆర్ గారు ఏది ఆదేశించినా కూడా ఆదేశానికి అనుగుణంగా కోరుకుంటూ మరి తెలంగాణ సాంస్కృతిక సారథి మా రసమయన్నకు అదే విధంగా మా సాంస్కృతిక సారథి మన డైరెక్టర్ అయినటువంటి భాషా సంస్కృతి శాఖ డైరెక్టర్ అయినటువంటి మామిడి హరికృష్ణ గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ మమ్ములను 550 మందిని రాష్ట్ర వ్యాప్తంగా మాకు కళాకారులను గుర్తించినటువంటి కేసీఆర్ ముఖ్యమంత్రి గారికి మా కళాకారుల తరపున కళాభివందనాలు తెలియజేసుకుంటా ఉన్నాం. తెలంగాణ రాష్ట్ర సాధనలో ఉద్యమించినటువంటి కళాకారులను గుర్తించి గౌరవ ముఖ్యమంత్రి గారు 550 మంది కళాకారులను ప్రతిభావంతులను గుర్తించి ఇవ్వడం జరిగింది. హైకోర్టు ఆదేశానుసారం మళ్ళా రీజాయినింగ్ అనేది వాళ్ళు జరిగింది కాబట్టి జరుగుతూ ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి సారథులుగా మా తెలంగాణ సాంస్కృతిక సారథి ఒకటి ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా రసమయ్య బాలకృష్ణ అన్న, అలాగే డైరెక్టర్ గారు భాషా సాంస్కృతిక శాఖ డైరెక్టరు మామిడి హరికృష్ణ సార్ ఆధ్వర్యంలో జిల్లాకు కొంతమందిని కేటాయించి ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకుపోవడానికి ఈ యొక్క రీజాయినింగ్ అనేది జరిగింది. కొత్త కళాకారులు కూడా ఇక్కడికి రావడం జరిగింది, వాళ్ళకి స్వాగతం తెలియజేస్తూ ఉన్నాం. అలాగే డిపిఆర్ఓ గారి ఆదేశానుసారం ఈ కార్యక్రమాలు ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి మేమంతా ఈ ప్రభుత్వం ద్వారా నియమించబడేటువంటి కళాకారులు. థ్యాంక్ యూ. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కళాకారులని తెలంగాణ సిద్ధించిన తదుపరి కళాకారులని గుర్తించి వారికి ఉపాధి కల్పించినటువంటి కేసీఆర్ గారు, తర్వాత కాలంలో చిన్న టెక్నికల్ ప్రాబ్లం వచ్చి మధ్యలో కోర్టు దాకా పోవడం జరిగింది, తిరిగి మళ్ళీ కళాకారుల్ని కొంతమంది కొత్త వాళ్ళని పాత వాళ్ళని కలిపి మిత్రులందరూ వాళ్ళందరి సమక్షంలో ఇప్పుడు ఈరోజు జరిగింది ఈ కార్యక్రమం, చేరికల కార్యక్రమం. కాబట్టి మా భాషా సాంస్కృతిక శాఖ ముఖ్యంగా టీఎస్ఎస్ చైర్మన్ మా బాలకృష్ణ గారికి ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.